హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాషువా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను బిక్షపతి. మే 27, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కొన్నిటిని మనం కరెంట్ అఫైర్స్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటి అవార్డు వెరీ ఇంపార్టెంట్ అవార్డు అండి ఫ్రెండ్స్, ఏంటంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2019. సో యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డు 2019 సంవత్సరానికి పొందిన వారు ఎవరంటే మేజర్ సుమాన్ గవామి. సో భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా మేజరే సుమాన్ గవామి. సో వీరు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్ష దళంలో ఒక భద్రతకి సో ఆ రంగంలో కృషి చేస్తున్నందుకు గాను ఐక్యరాజ్య సమితి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. అయితే మేజర్ సుమాన్ గవామితో పాటు అవార్డు అందుకున్నటువంటి బ్రెజిల్ దేశానికి చెందినటువంటి నావిక అధికారి కార్లా మాంటిరో డి క్యాస్ట్రో ఆంజువో. మరొకసారి ఫ్రెండ్, సో మేజర్ సుమాన్ గవామితో పాటు ఈ అవార్డుని అంటే ఈ అవార్డు అంటే యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డుని 2019 సంవత్సరానికి పొందిన వారు బ్రెజిల్ దేశానికి చెందినటువంటి నావిక అధికారి కార్లా మాంటిరో డి క్యాస్ట్రో ఆంజువో. సో అంటే ఒక్కొక్కసారి అలాంటి పాయింట్ కూడా అడుగుతాడు. యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డు, యుఎన్ జెండర్ అడ్వకేట్ అవార్డుని పొందినటువంటి తొలి ఇండియన్, తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే మేజర్ సుమాన్ గవామి. సో భారత సైన్యంలో మేజర్ గా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్ ఎవరితో ఈ అవార్డుని సంయుక్తంగా పొందడం జరిగిందంటే కార్లా మాంటిరో డి క్యాస్ట్రో ఆంజువో. ఏ దేశానికి చెందినవారు? బ్రెజిల్ దేశానికి చెందినవారు. బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక నావిక అధికారి సో కార్లా మాంటిరో డి క్యాస్ట్రో ఆంజువో. తర్వాత ఇక్కడ మనం భారత సైన్యం అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఏంటంటే ప్రస్తుత భారత ప్రధాన సైనిక అధికారి. సో ప్రస్తుతం మరి భారత ప్రధాన సైనిక అధికారిగా ఎవరున్నారు? సో అతని జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ప్రస్తుతం భారత ప్రధాన సైనిక అధికారిగా ఉన్నారు. సో జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి ఫిఫ్టీన్ని ఎలా జరుపుకుంటారంటే భారత జాతీయ సైనిక దినోత్సవంగా జరుపుకుంటారు. సో దాంతో పాటుగా సో మరో అంశం నేర్చుకోవాలి సైన్యం విషయంలో. సో ఇక్కడ మన పాంగ్కాంగ్ అని ఉంటుంది, సరస్సు కూడా ఉంటుంది, ఇది లడక్ లో ఉంటుంది. సో ఈ పాంగ్కాంగ్ అంటే తూర్పు లడక్ లోని ప్రాంతం ఇది. సో ఈ పాంగ్కాంగ్ లోకి ఇటీవల చైనా సైన్యం చొచ్చుకుని వచ్చినట్లు, వాస్తవాధీన రేఖను దాటి వచ్చినట్టు, అక్కడ ఎన్నో గుడారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకి వార్తాపత్రికల్లో వచ్చింది. గతంలో డోక్లాం ఏదైతే 2017 సంవత్సరంలో ఒక వివాదం అయితే జరిగిందో డోక్లాం బేస్ చేసుకొని, సో అలాంటి వివాదానికి మళ్ళీ చైనా సైన్యం చేస్తుందని చెప్పేసి మనకు వార్తాపత్రికలో వచ్చింది. అంతేకాకుండా కోవిడ్-19 కారణంగా అంటే కరోనా వైరస్ కారణంగా చైనా ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలన్నీ సో ఆ దృష్టిని మరల్చడానికే ఈ యొక్క చైనా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి వార్తా విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా మనకు పాంగ్కాంగ్ అనేది వార్తల్లో ఉంది. సో పాంగ్కాంగ్ అనేది ఏ ప్రాంతం అంటే లడఖ్లో ప్రాంతం. మన రీసెంట్ కూడా కాలాపాని విషయంలో కూడా అలాంటి జరిగింది. కాలాపాని విషయంలో నేపాల్ అభ్యంతరం తెలపడం, నేపాల్ ఒక పొలిటికల్ మ్యాప్ను రిలీజ్ చేయడం, దీని వెనుకాల కూడా చైనా హస్తం ఉన్నట్టు మనకి ఒక విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అనమాట. సో కాబట్టి లడఖ్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ 31, 2019. సో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సో జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం, అంటే రాష్ట్ర హోదా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, మరొకటి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడం జరిగింది. అది అమల్లోకి వచ్చింది అక్టోబర్ 31, 2019. సో అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సో ఆ సందర్భంగా మనం జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటాం. సో అక్కడ అక్టోబర్ 31 రావడం జరిగింది అనమాట. సో లడఖ్ కి మరి రాజధానిగా ఏది నియమించడం జరిగింది, ఏది దాన్ని ఏ యొక్క సంవత్సరం రాజధాని ప్రకటించడం, లడఖ్ యొక్క రాజధాని ఏంటి అంటే సో లడఖ్ రాజధానిగా లేహుని ప్రకటించడం జరిగింది. సో ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మరొక అంశం అండి, ఏంటంటే మైక్రోక్రోమ్ అంటారు, మైక్రోక్రోమ్. సో అసలు ఈ మైక్రోక్రోమ్ అనే వర్డ్ దేనిలో యూజ్ చేస్తారు అంటే ఆప్టిక్ ఫైబర్ ఒక విషయంలో దీని మైక్రోక్రోమ్ టెక్నాలజీ అండి. సో ఈ మైక్రోక్రోమ్ ద్వారా ఇటీవల కాలంలో ఈ ఆప్టిక్ ఫైబర్ ని యూజ్ చేసి మైక్రోక్రోమ్ ద్వారా సో వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ ని ఫాస్టెస్ట్ ఒక ఇంటర్నెట్ ని సదుపాయాన్ని
పరీక్షించడం జరిగింది. ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు. సో ఎంత వేగంతో ఇంటర్నెట్ ని సరఫరా చేయడం జరిగిందంటే, ఎంత వేగంతో చేయడం జరిగిందంటే 44.2 TBPS అంటారు, అంటే టెరాబైట్స్ పర్ సెకండ్ అంటారు. MBPS మనకు MBPS తెలుసు, సో ఇది TBPS అంట, అది మెగా బైట్స్ పర్ సెకండ్. సో ఇది ఏంటండి, టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో చేయడం జరిగిందని 44.2. ఇది ఒక ప్రయోగాత్మకంగా శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. కాబట్టి ఎగ్జామినేషన్ ఎలా రావచ్చు అంటే, ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని పరీక్షించిన దేశం అంటే ఆస్ట్రేలియా. అలా కాకుండా ప్రపంచంలో వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ ని అంటే అవరేజ్ గా ప్రపంచంలో ఇస్తున్నటువంటి వేగవంతమైన ఇంటర్నెట్ ఇస్తున్నటువంటి దేశంగా తైవాన్ అనేది వార్తల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్స్ ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనం చెప్పినట్లయితే మరొక అంశం ఉంది ఏంటంటే, ఆస్ట్రేలియా అనే పాయింట్, ఆస్ట్రేలియా దేశం. సో ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని ఎవరంటే స్కాట్ మోర్సన్. సో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నవారు స్కాట్ మోర్సన్. సో 2020 సంవత్సరంలో సో కార్చిచ్చు అంటే అడవుల్లో ప్రమాదాలు జరగడం, అడవుల్లో కాలిపోవడం, దానివల్ల ఫైర్ రావడం, ఇవన్నీ కూడా కార్చిచ్చు అంటారు, లేదా బుష్ ఫైర్స్ అంటారు, లేదా వైల్డ్ ఫైర్స్. సో ఇలా ఈ కార్చిచ్చు ద్వారా వార్తల్లో ఉన్న దేశం ఏంటంటే ఆస్ట్రేలియా. 2019 సంవత్సరంలో ఇలాంటి అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు ద్వారా వార్తల్లో ఉన్నటువంటి దేశం ఏంటంటే బ్రెజిల్. సో దీనివల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని, జంతువులకు కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. కాబట్టి ఆస్ట్రేలియా దేశం మనకి వార్తల్లో ఉంది. సో ఇక నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం ఫ్రెండ్స్, హునార్ హాత్ అని పిలుస్తాం. ఇది ఫిబ్రవరి 2020లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు హునార్ హాత్. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే ఒక కార్యక్రమమే హునార్ హాత్. సో హునార్ హాత్ మరియు ఉస్తాద్ అనే రెండు కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఏంటి ఉస్తాద్ అని హునార్ హాత్ అంటే, దాని అబ్రివేషన్ నేర్చుకున్నట్లయితే మనం దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. సో ఉస్తాద్ అంటే ఏంటంటే, ఉస్తాద్ అప్గ్రేడింగ్ చేయడం. అప్గ్రేడింగ్ అంటే ఉన్నదాని నుండి ఇంకా కొంచెం అభివృద్ధి చేయడం, అప్గ్రేడింగ్. సో అప్గ్రేడింగ్ ఏం అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడింగ్ ద స్కిల్స్. యు అంట అప్గ్రేడింగ్, ఎస్ అంటే స్కిల్స్. ఎవరి యొక్క స్కిల్స్? అప్గ్రేడింగ్ ద స్కిల్స్, అప్గ్రేడింగ్ ద స్కిల్స్. సో అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ ట్రైన్. మరి ఎవరికి స్కిల్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి? ట్రైనింగ్, అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్. మరొకటి ఏంటంటే ట్రెడిషనల్, సాంప్రదాయమైనటువంటి ట్రెడిషనల్. సో మళ్ళీ ఏ వచ్చింది అంటే, మన కళలు అని అర్థం వస్తుంది ఆర్ట్స్, ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్స్ అంట. సో CREFTS. సో క్రాఫ్ట్స్, క్రాఫ్ట్స్. సో మరి ఈ క్రాఫ్ట్స్ ఏం చేయాలంటే ఫర్ డెవలప్మెంట్, అభివృద్ధి చేయాలి, పర్టికులర్ గా మైనార్టీస్ లో ఉన్నటువంటి. సో మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆర్టిసన్స్ ఉంటారో, కళాకారులు ఉంటారో, హ్యాండిక్రాఫ్ట్ చేస్తుంటారో, చేతి వృత్తులు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అప్గ్రేడింగ్ చేయాలి, స్కిల్స్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక ట్రెడిషనల్ మేనర్లో ఇచ్చి వారి యొక్క వస్తువులకి ఒకవేళ గిరాకీ వచ్చే విధంగా ఎగ్జిబిషన్స్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇలా ఎగ్జిబిషన్ చేయడం వల్ల చాలా మంది చూసి వాళ్ళు కొనుగోలు చేస్తారు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా డిమాండ్ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అంటే ఉద్యోగం అనేది వస్తుంది, ఉపాధి అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక ఉస్తాద్ అండ్ తర్వాత నెక్స్ట్ హునార్ హాత్ అనే కార్యక్రమం. సో దీని మళ్ళీ సెప్టెంబర్ 2020 నుండి సో ఈ COVID-19 కారణంగా మరింత ఎక్కువ ప్లేసెస్ లో మరింత ఎక్కువ మందికి చేసే విధంగా చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి. సో ప్రస్తుత కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. సో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించడం జరిగింది అనమాట. ఒక్కోసారి అడుగుతాడు ఉస్తాద్ కార్యక్రమము ఏ యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అన్నప్పుడు అది కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం. సో మరి హునార్ హాత్ అనేది కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వారికి సంబంధించిన కళల్ని ప్రదర్శించే విధంగా చేయడం, తర్వాత వస్తువుల్ని ఎగ్జిబిట్ చేయడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉపాధి ఇచ్చే అంశం అనమాట. సో అది ఉస్తాద్ అండ్ హునార్ హాత్ అనే కార్యక్రమం మళ్ళీ సెప్టెంబర్ 2020లో ప్రారంభించబోతుంది. దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, ప్రస్తుతం కేంద్రంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి డిస్కస్ చేశాము ఎవరంటే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. అలా కాకుండా జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్ అంటారు, మైనార్టీ వ్యవహారాల కమిషన్, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం చూసుకోవడం, తర్వాత అంశాలపై ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఉండేది కేంద్ర జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్. సో ప్రస్తుత జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్న వారు గైరుల్ అసన్రిజ్. ఎవరండి? గైరుల్. సో గైరుల్ అసన్రిజ్ అనే వారు. సో ప్రస్తుతం కేంద్ర జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్ కి చైర్మన్ గా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఈ కమిషన్ పైన, చైర్మన్ల పైన
ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు అన్నమాట. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే రామ్ శంకర్ కతారియా, జాతీయ మైనారిటీ వ్యవహారాల కమిషన్ చైర్మన్ అంటే ఇప్పుడే చెప్పుకున్న గైరుల్ హసన్ రిజ్వి, అలా కాకుండా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటే నందకుమార్ సాయి, ఓకేనా, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ, జాతీయ బీసీ కమిషన్ కొత్తగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఉదయం ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ వచ్చేసి భగవాన్ లాల్ సహాని, సో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు. సో ఇలాంటి అంశాలను అప్పుడప్పుడు రీక్యాపిచులేషన్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా మనకు రాబో పోటీ పరీక్షల్లో మంచి విజయం నమోదు అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ మనం న్యూస్ పేపర్ లో కూడా చూసాం కాబట్టి త్వరలో నోటిఫికేషన్స్ అని, త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది అన్నమాట. వైద్య ఆరోగ్య శాఖలో కూడా కొన్ని నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో, కాబట్టి మనం ముందస్తుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే ఫోర్బ్స్ మ్యాగజైన్. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎక్కువగా ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఒక అత్యంత ధనవంతులైనది లేదా ప్రపంచంలో ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ అత్యంత ప్రభావితమైనటువంటి మహిళల జాబితాను చేస్తుంది. సో మే 2020కి సంబంధించినటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఎలా ఇవ్వడం జరిగిందంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి అథ్లెట్, ద మోస్ట్ అన్నమాట, ఒక హైయెస్ట్ పేడ్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్. సో ఎక్కువగా అత్యధిక పారితోషికం లేదా ఒక రెమ్యునరేషన్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి అథ్లెట్ గా ఎవరు గుర్తింపు పొందడం జరిగిందంటే, ఎవరికి మొదటి ప్లేస్ ఇవ్వడం జరిగిందంటే నోవామి ఒసాకాకి ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరు ఈ నోవామి ఒసాకా అంటే, ఒక అథ్లెట్, ఒక క్రీడాకారిణి, ఒక టెన్నిస్ క్రీడాకారిణి, జపాన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి నోవామి ఒసాకా. గతంలో ఇలాంటి ఒక మొదటి స్థానంలో ఉన్నారు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి హైయెస్ట్ పేడ్ అథ్లెట్ గా, అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి అథ్లెట్ గా ఎవరుండేవారంటే నోవామి ఒసాకా కన్నా ముందు సో మరియా షరపోవా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మరియా షరపోవా, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, మరియా షరపోవా రష్యా దేశానికి చెందినటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారిణి. అన్స్టాపబుల్ మై లైఫ్ ఈజ్ సో ఫర్ అనే ఆత్మకథను కూడా రిలీజ్ చేసింది. సో నోవామి ఒసాకా టెన్నిస్ క్రీడాకారిణి, జపాన్ దేశానికి చెందినవారు. సో ఇవి మే 27, 2020 వివిధ దినపత్రికలు వచ్చినటువంటి కొన్ని అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటున్నాం. సో ఈ నెక్స్ట్ మనం నిన్న 2 questions అడగడం జరిగింది, రియల్ గా చాలా యూజ్ రెస్పాన్స్ వస్తుంది, చాలా కామెంట్ సెషన్ లో రాయడం జరుగుతుంది. సో ఉమాంగ్ అన్న, సో ఉమాంగ్ అంటే అబ్రివేషన్ ఏంది అడిగాం, చాలా బాగా రాశారు. సో మరి ఏంటి యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది న్యూ ఏజ్ గవర్నెన్స్ అని గుర్తుపెట్టుకోండి, చాలా బాగా రాశారు. తర్వాత ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖకి డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారంటే మృత్యుంజయ మహాపాత్ర, ఈ రెండు కూడా కామెంట్ సెషన్ లో రాయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. సో నిరంతరంగా అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ రోజు కూడా 2 questions ని కామెంట్ సెషన్ లో రాయండి, ఈ సంబంధించినటువంటి ఆన్సర్స్ రావాలంటే ఎస్టర్డే ఉన్నటువంటి వీడియోని చూడండి. సో మొదటి క్వశ్చన్, మొదటి ప్రశ్న, సింగపూర్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకి న్యాయమూర్తిగా పనిచేస్తున్న భారతీయుడు ఎవరు? మరొకసారి, సింగపూర్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకి న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయుడు. సెకండ్ క్వశ్చన్, ఇటీవల ఇది వెరీ ఇంపార్టెంట్, ఈజీగా మీరు రాయగలుగుతారు, ఇటీవల భారతదేశంలో తొలిసారిగా క్రీడలకి పరిశ్రమ హోదా ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది? ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా రీసెంట్లీ గేవ్ ఇండస్ట్రీ స్టేటస్ టు ది స్పోర్ట్స్. సో కామెంట్ సెక్షన్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.